y tú la salida. Y entra la llamada, traigo tinto vine, la S.I.A. La chivitana, llevará vaina, y ya le dudaya, la linche. ప్రతికూల మైనా ఏ ప్రళయమైనా ప్రగతి తొలిందే తాయే సయ్యా విలువైన ప్రేమ కనపరచినావు బలపరచిన నిన్ను పిలిపించినావు ఈ వేగ దేవా నావు పిలి కారణ కారణ చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించుతాయే చక్కటి పాటలు పాడి వినిపిస్తున్నటువంటి ఫాలో జీజస్ వారికి టీం వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్న ప్రవీణన్న గారు కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఆశీర్వాదకరము. నాగేశ్వరరావు గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన తర్వాత అన్న ప్రవీణ్ గారు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించాలని ప్రేమతో అన్నను ఆహ్వానిస్తున్నాను.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావములు కలిగిన గాక. సమయం ఇచ్చిన సంఘ కాపరులు అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామములో ముడివేయబడిన నూతన వధువరులకి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్కెస్ట్రా బిడ్డలకి నా వందనాలండి. వివాహానికి చేసిన వారందరికీ కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కన మధురమైన గీతం పాడుదామండి. Thank you.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమయాన్ని ఇచ్చిన చేస్తూ కన్నికట్ల వారి వివాహ మహోత్సవ రిసెప్షన్ కార్యక్రమం ఇచ్చే బంధువులకు, స్నేహితులకు, స్త్రీ బ్లాసులకు శుభాభినందనలు తెలియజేస్తూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన నూతన దంపతులకు ప్రత్యేక శుభం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రిసెప్షన్ కార్యక్రమంలో చక్కటి సంగీతాన్ని అందిస్తున్న ఫాలో జీజస్ టీం వారికి ప్రత్యేక వందనలు తెలియజేస్తూ, తమ్ముడు ప్రసాద్ ప్రత్యేక వందనలు తెలియజేస్తూ ఉన్నాను. హలో చెక్ Thank you.
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు. గానానులో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు. ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు. గానానులో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు. దంపతులను దీవించగా బంధువులు చేసినారు. ఘనమైన ఈ కార్యమును తిలకించవి చేసినారు. ఆనందమే పెళ్లి వేడుకలు, కళ్యాణమే కమనీయమే కళ్యాణ వైభోగమే. ఆనందమే పెళ్లి వేడుకలు, కళ్యాణమే కమనీయమే కళ్యాణ వైభోగమే. ఊహించలేని కార్యం కళ్యాణ వైభోగమే. ఆనందమే ఈ పెళ్లి సంతోషమే. కళ్యాణమే కమనీయమే కళ్యాణ వైభోగమే. ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు. గానానులో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు. సముఖములో ఎదగాలి మీరు, మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునిలో. దేవుని సముఖములో ఎదగాలి మీరు, మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునిలో. లోబడి ఉండాలి వధువు, ఏమను పంచాలి వరుడు. లోబడి ఉండాలి వధువు, ప్రేమను పంచాలి వరుడు. దురెల్లు వదిలనని దీవిస్తున్న ఈ వేళ ఆనందమే ఈ పెళ్లి వేడుకలో. కళ్యాణమే కమనీయమే కళ్యాణ వైభోగమే. ఆనందమే
దేవునికి స్తోత్రం. సమయంలో తండ్రిపాటి శ్రీని గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత విజయ్ కుమార్ గారు, మరి యొక్క సిస్టర్ గారు వచ్చి మరొక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దయచేసి బోన్ చేసిన వారు మీకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మీరు ఆశీనులు కావాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. బోన్ చేయని వారు వెళ్ళి బోన్ చేసి రావాలి. పెండ్లు కుమార్తెను, పెండ్లు కుమారుణ్ణి మరి త్వరగా సిద్ధపరిచి స్థలంలోనికి తోడుకు రావాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరచిపోనిది పాసిపోనిది పెండ్లనే వందా, మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున, పెండ్లి నాటి ప్రమాణతో
సమయంలో విజయ్ కుమార్ గారు కూడా ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యొక్క కందికట్ల వారి యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి మరి అనేక మంది దైవజనులు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరము. ఒక్కొక్కరిగా వారిని ఆహ్వానిస్తుండగా దయచేసి వారికి ఏర్పాటు చేసినటువంటి స్థలంలో వారు వచ్చి ఆశీనులు కావాలని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. కనుక పెండ్లు కుమార్తెను పెండ్లు కుమారుడిని త్వరగా సిద్ధపరిచి వారు కరెక్ట్గా ఇన్ టైంలోనే వచ్చారు. మరి తయారు చేసేవారు భోంచేసి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక పెండ్లు కుమార్తెను పెండ్లు కుమారుడిని చూడాలని వచ్చేవారు చాలామంది ఉంటారు. కనుక త్వరగా సిద్ధపరిచి స్థలంలోనికి తీసుకురావాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నారు. సమయంలో కె ఆనందరావు గారు కందికట్ల ఆనందరావు గారు సీనియర్ రిటైర్డ్ పాస్టర్ గారు మన మనసులో ఉన్నటువంటి ఆశీర్వాదకరము. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వై నరసింహరావు గారిని నరసింహరాజు గారు వారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా జి సైమన్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి ఏర్పాటు చేసినటువంటి స్థలంలో వారు ఆశీనులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి నాగేశ్వరరావు గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి ఏర్పాటు చేసినటువంటి స్థలంలో వారు వచ్చి ఆశీనులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. కేశవదాస్ పాలెం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు సిహెచ్ కుమారరత్నం గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి వారికి ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఆశీనులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. అదేవిధంగా పెండ్లు కుమారుడి యొక్క తరపు నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు కూడా వచ్చి మరి వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. రెండవదిగా నవరత్నం గారు కూడా మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. దయచేసి పిలువబడినటువంటి సేవకులందరూ కూడా ఆనందరావు గారు, నరసింహరాజు గారు, సైమన్ గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కుమారరత్నం గారు, విజయ్ కుమార్ గారు, నవరత్నం గారు దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. వీరందరూ కూడా వేదిక మీదకి ఆశీనులు కావాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఒక పాట పాడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ ఉంటుండగా ఈ రిసెప్షన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండొద్దు, సంతోషముతో ఆనందముతో చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. దయచేసి గమనించండి, కందికట్ల సువన్ రాజు గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేసిన స్థలంలో ఆశీనులు కావాలని ప్రేమతో తెలియపరు. సువన్ రాజు గారు. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవిస్తును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవిస్తును నీ కోసమే.
చెప్పలు కొడుతూ సంతోషముతో ఆయన సన్నిధిని మనం అనుభవించాం ఈ రాత్రి. ఆమేన్. Oh,
విజయ్ కుమార్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. మరి కందికట్ల వారి యొక్క వివాహ రిసెప్షన్కి ఆహ్వానించబడినటువంటి బంధుమిత్రులకు, రక్త సంబంధులకు, శ్రేయాభిలాసులకు, వేదికని అలంకరించినటువంటి దేవుని సేవకులకు, మరి ముఖ్యంగా నూతనంగా జతపరచబడి మరి మన మధ్యలోనికి చేసినటువంటి వధువరులు నవీన్ గారికి, అదేవిధంగా ఎప్సిబ గారికి మా శుభాలు తెలియపరుస్తూ, సియోనులో నుంచి మరి వీరి యొక్క జంటను దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృప మెండుగా వీరిపైన కుమరించునుగాక. మరి మంచిది. ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. చాలామంది బయట రోడ్డు మీద నుంచి ఉన్నారు. దయచేసి చాలా సైర్లు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో మీరు ఆశీనులు కావాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. ఇంకెవరైనా దైవ సేవకులు ఎవరైనా ఉంటే మరి ముందుకొచ్చి మీరు కూర్చోవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. దైవ సేవకులు పాస్టర్ విజయ్ కుమార్ గారు కారుపల్లి, వారిని నర్సాపురం నుంచి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. సువన్ రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేసిన స్థలంలో ఆశీనులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, రిసెప్షన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. కనుక ప్రార్థించి మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుదాం ఒక్క నిమిషం పాటు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీ రెండు చేతులు పైకెత్తి పరచుదాం. ఈ సమయంలో విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రేమతో వారి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నిన్ను స్తుతిస్తూ నీ పాదాలు అట్టుకుని సమయంలో బ్రతిమలాడుతూ ఉంటుండగానైనా తండ్రి, ఓ గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములనైనా. స్తుతి స్తోత్రములపై ఆశీనుడైన గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నేటి దినమునైనా శుభదినమున తండ్రి నాయన తండ్రి, అయా ఇరువురు కుటుంబాల్ని మీరు ప్రేమించి అయా మీరు చేసిన అద్భుతమైన కార్యము కొరకై అయా నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. భావనికి స్తోత్రాలు. ఉదయ కాల సమయంలో అయా ఘనమైన వివాహమునైన తండ్రి, నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్నందులకై అయా నీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాను. భావని కొందనాలనైనా నీ అనాది సంకల్పం చెప్పిన అయినా తండ్రి, నీ ఆలోచన చెప్పిన అయా నేన ఈ వీరి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు అయా నేను తండ్రి ప్రభువా మీరు ఆశీర్వదించినందులుగా నీకు స్తోత్రములు నాయన తండ్రి. అయా మీరు దీవించినందులుగా నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న అనుభవం నీ కొందనాలు. అయా మెట్టుకునైన తండ్రి ప్రభువా నవీన్ నేను ఎప్సిబా వాళ్ళ యొక్క జీవితంలో అయా మీరు దాచించిన మేలులు నాయన తండ్రి, నేటి దినము నాయన తండ్రి మేమందరము చూచి ఆనందించున్నట్లుగా మీరు చేసిన యొక్క అద్భుతమైన కార్యము కొరకై నేను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అయా ఈ సమయంలో తండ్రి యొక్క రిసెప్షన్ కార్యక్రమం తండ్రి ప్రభా అయా ప్రార్థన చేసి ప్రారంభించుకుంటుండగా అయా జరుగుతున్న ప్రతి కార్యమునైనా నేను ఆమెకి మహిమకరంగా మీరు జరిగించినట్లుగా కృప చూపించండి. ఏ విధమైన అడ్డు ఆటంకాలు ఇక్కడ ఉండకుండానట్లుగా నేను తండ్రి ప్రభా అయా నిన్ను స్తుతించే విషయంలో, నిన్ను ఘనపరిచే విషయంలో, నిన్ను కొనియాడే విషయంలో అయా తండ్రి ఎంత మాత్రమునైనా తండ్రి ఎవరు తగ్గకుండానట్లుగా తండ్రి ప్రభా నిన్ను హెచ్చించే వారిగానైనా మమ్మల్ని మేము తగ్గించుకునే వారిగా ఉండినట్లుగా అయా ఈ యొక్క కార్యమంతా నీ ఉన్నతమైన నామానికి మహిమకరంగా జరిగించుకుంటారని నజరీయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులు విజయ్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య పఠనాలు మనం చదువుకుందాం. నేటి రిసెప్షన్ కార్యక్రమం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు కీర్తనల గ్రంథం 128వ కీర్తన, అదేవిధంగా ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు కూడా మనం చదువుకుందాం.
కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము గెడ్డం మౌనిక గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు కే కొల్లబత్తుల రవికుమార్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటిగా కీర్తనల గ్రంథం 128వ కీర్తన గెడ్డం మౌనిక గారు వచ్చి చదివి వినిపిస్తారు. రెండవదిగా ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-33 వచనాలు కొల్లబత్తుల రవికుమార్ గారు వచ్చి చదివి వినిపించాలని ప్రేమతో వారికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. కీర్తనలు 128వ కీర్తన చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. రెండవదిగా ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు రవికుమార్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నూతనముగా జతపరిచిన వధూవరులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వరకు చదువుకుందాం. స్త్రీరారా, ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంగమునకు శిరసైన లాగున పురుషుడు భార్యకు శిరసైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. సంగము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దాన్ని నిలువబెట్టవలనని వాక్యముతో ఉదకస్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంగమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలే తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మంచిది. మరి వాక్య పఠనాలు చదివి వినిపించినటువంటి 20 బిడ్డలకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె లేచి నిలబడితే దండలు ఇరువురు కూడా మార్చుకుంటారు. ఈ సమయంలో దండలు మార్చుకుంటూ ఉండగా నాగేశ్వరరావు గారు, నరసింహరావు గారు వచ్చి ప్రార్థనలు నడిపించిన తర్వాత పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె దండలు మార్చుకోవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి నూతనంగా వివాహము చేసుకున్న
నూతన యవన దంపతులు, మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, వారు దండలు మార్చుకున్న సమయంలో మరి ఈ దండ మనం చూసినట్లయితే ఒక్కొక్క ఫ్లవర్కి ఆ రేఖలను జాయింట్ చేసే మెయిన్ కారణము ఆ థ్రెడ్ థాడ్ అండి. ఆ థాడ్ వల్ల మొత్తం దండంతా కూడా ఆ రేఖలు కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో వారు ఆ దండలు మార్చుకున్న సమయంలోని వారు వివాహ జీవితంలో కూడా మరి యేసుక్రీస్తు వారని తాడు వారి జీవితంలో ఉంటే గనక ఆ రేఖలు ఎలాగైతే విడిపోకుండా కలిసి ఉంటున్నాయో అటు రీతిగా వీరు వివాహ జీవితం కూడా అటు రీతిగా దగ్గరగా మరి ఒకరికి ఒకరు ప్రేమించుకొని విశ్వాసంతో నమ్మకంతో కలిగి ఉంటారనేసి నేను ఆశిస్తున్నానండి. కాడి ఈ సమయంలో వారు పెళ్లి కుమారుడు మరి పెళ్లి కుమార్తె వారి దండలు మార్చుకోవాల్సిన నేను వారిని మనవి చేసుకుంటున్నాను. దయచేసి మీరు మీ ప్రేమని తెలియపరచండి. మరి ఎవరికి ఎక్కువ ప్రేమ అంటే వారు ఫస్ట్ వేయండి. పెళ్లి కుమారు కానీ పెళ్లి కుమార్తె కానీ ఫస్ట్ ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వారు వేసేయచ్చు. మీరు ఓ పెళ్లి కుమార్తె ఎక్కువ ప్రేమిస్తున్నారండి పెళ్లి కుమారిని. చక్కగా వారి ప్రేమను తెలియపరిచారు. మరి అదేవిధంగా ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు మరి వారు కూడా పెళ్లి కుమార్తెకి మరి దండ వేసి వారి ప్రేమను తెలియపరచవలసిందని మనం చేసుకుంటాం. వెరీ గుడ్. మరి ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసినట్లయితే మరి వారు నూతనంగా ప్రారంభిస్తున్న వివాహము జీవితం కొరకు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మరి మిక్కులుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనములు స్తోత్రములు తండ్రి. నేను ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడిన విధానం పెట్టి మీకు వందనములు నాయన. మరి ఈ సమయంలో తండ్రి మరి నూతనంగా వివాహము చేసుకున్న మరి నూతన దంపతుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అని ఈ సమయంలో నాయన మరి ఉదయ కాలం నుండి కూడా మరి నీ వాక్యము ద్వారా దైవజనుల ద్వారా అనేక విషయాలు తెలియపరిచి మరి అనేక లోతైన వివాహము కొరకు వాక్యాలు తెలియపరిచున్నారు. మరి యవన బిడ్డలు వారు విని ఉన్నారు. ఈ సమయంలో వారు చక్కగా దండలు మార్చుకున్నారు తండ్రి. నేను ఏ విధంగా అయితే నాయన ఒక మరి అనేక రేఖలు ఆ తాడు వల్ల కలిసి ఉన్నాయో అదేవిధంగా వీరి వివాహము జీవితం కూడా నాయన వారి జీవితంలో క్రీస్తుని ఆహ్వానించి వారి వివాహ జీవితంలో క్రీస్తు ద్వారా మరి ఎన్నడూ కూడా వీరిద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు విశ్వాసము కలిగి ఉండి నమ్మకము కలిగి ఉండి నాయన ఒకరికి ఒకరు అర్థం చేసుకునే హృదయాన్ని మీరు కలిగించి వారు ఎప్పుడు కూడా నాయన మరి ఈ రేఖలు ఏ విధంగా అయితే అందంగా కలిసి కలిగి ఉన్నాయో అటు రీతిగా వీరిద్దరూ కూడా నాయన వారి వివాహ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంతో ఆనందంతో వారు కొనసాగుడికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో మిక్కులే బతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పెండ్లు కుమారుడు కుమార్తె కూర్చోవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి మన మధ్యలో సేవకులు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు. సమయం ఏమో పరిగెడుతూ ఉంది. మనకి సమయం తెలుసు, మనం ఎంతసేపు ఇక్కడ కూర్చోగలమో మనకి తెలుసు, మనం ఎంతసేపు చెప్తే వినగలుగుతారో మనందరికీ తెలుసు. కనుక మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ఇవ్వబడుతున్నటువంటి సమయంలో మీ యొక్క గ్రీటింగ్స్ తెలియపరచాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం అంత ఆశీర్వాదకరంగా జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక భోంచేసిన వారు మీకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మీరు ఆశీనులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఒక అరగంట లోపులో ముందు అరగంటకు ముందే ఈ కార్యక్రమాన్ని ముగించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మరొక 2-3 నిమిషాలు నవరత్నం గారు పెండ్లు కుమారుడు తరపు నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు నవరత్నం గారు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు దైవజనులు, మరి మాకు అత్యంత ప్రియులు రాజుగారికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, మరి ముఖ్యంగా ఈ దినాన్ని పరిశుద్ధ వివాహంగా నూతనంగా జతపరచబడినటువంటి ఆత్మీయ సహోదరుడు మరి నవీన్ గారికి, అదేవిధంగా సహోదరి ఎప్సిబా గారికి, మరి ముఖ్యంగా కూడివచ్చిన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రిలారా, నిజంగా అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈరోజు జరిగినటువంటి వివాహము చాలా ఆత్మానుసారంగాను ఓ ప్రత్యేకంగా ప్రభు మహిమార్థమే జరిగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రిలారా, ప్రస్తుత కాల దినాల్లో వివాహాలు అలాగే మంచిగా ప్రత్యేకంగా జరగాలని మనం అందరూ ప్రార్థించవలసిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా వివాహానికి ఉన్నటువంటి ఆ ఘనతను మనం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలని ఎబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే వివాహానికి ఎందుకు అంత ఘనత వచ్చిందని మనం ఆలోచన చేస్తే, మొదటి వివాహము తండ్రిని యెహోవా దేవుడు సృష్టికర్తని దేవుడు చేయటం ద్వారా, రెండవదిగా వివాహానికి ముఖ్య అతిథిగా యేసు ప్రభువారు దానికి హాజరవటం ద్వారా, మూడవదిగా వివాహానికి ఘనత రావడానికి ముఖ్య కారణము పరలోకంలో కూడా వివాహము జరగబోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రెండవ రాకలో రాబోతూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి వధువు సంఘము మధ్యాకాశానికి ఎత్తబడబోతూ ఉంది. అక్కడ ఆయన వధువుగా సంఘాన్ని ఆహ్వానించి ఆయన వివాహం చేసుకోబోతూ ఉన్నాడు. కనుక ఈ భూమి మీద జరుగుతున్నటువంటి వివాహానికిని, మరి మధ్యాకాశంలో జరగబోతున్నటువంటి పరిశుద్ధ వివాహానికిని, ఈ రెండిట్లకి కూడా లింక్ ఉన్నది, రెండిట్లకి దగ్గర సంబంధం ఉంది. అందుకే ఈ వివాహానికి మనం అందరం ఏమవ్వాలంటే తగినటువంటి గౌరవ మర్యాద ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రిల్లరా, మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మరి నవీన్ గారు ఆల్రెడీగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడుచుతున్న బిడ్డ కాబట్టి తప్పకుండా తన సొంత శరీరం వలె తన భార్యను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటూ ప్రేమానురాగాలు కలిగి, సహోదరి ఎప్సిబా కూడా వారి యొక్క తండ్రి గారు మరి సేవ చేస్తున్నారని విన్నప్పుడు చాలా సంతోషించాం. అంటే ఆమె కూడా దైవ సేవకుల కుటుంబంలోంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఆమె కూడా తన భర్త పట్ల జీవితాంతకాలం లోబడి ఉండేటువంటి కృప దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినట్లుగాను, రాబోయే కాలంలో ఈ దంపతులిద్దరూ కూడా ప్రియులరా అబ్రహాము శారా వలెను, ఇసాకు రెబకా వలెను, అకుల ప్రిస్కిల వలెను, వీరి దాంపత్య జీవితం దేవుడు ఆశీర్వదించి దీవించి నిజంగా యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం, కట్టబడిన కుటుంబం, దీవించబడిన కుటుంబం అంటే ఎలాగుంటుందని జనులందరూ అనేక మంది ఈ కుటుంబాన్ని బట్టి తెలుసుకునే విధంగా ఈ దంపతుల జీవితం అలాగుండాలని, రాబోయే కాలంలో ఈ భూమి మీద వారు బహుగా ఫలించి ఆశీర్వదించి మరి గర్భఫలాలతో భూఫలాలతో ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరమైన దంపతులుగా ఉండాలని మనసారా వారిని అభినందిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఇన్ టైంలో ఇవ్వబడినటువంటి సమయంలో చక్కటి శుభాలు తెలియపరిచినటువంటి దైవ సేవకులు నవరత్న గారికి సభపక్షాన, పెళ్లి కుమార్తె కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి సిహెచ్ కుమారత్న గారు కూడా కొన్ని శుభాలు తెలియపరచాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. ఆ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మరి వేదిక నెలకొనించిన దైవజనులకు, మరి నూతనముగా జతపరచబడినటువంటి మా కుమార్తె ఎప్సాకు అల్లుడు గారికి, మరి కూడి అన్నటువంటి ఆ చిన్నలకు పెద్దలకు ప్రభు అని యేసు క్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో మరి ఎంతో ఆశీర్వాదకరముగా పెండ్లి కుమారుని యొక్క గృహము చెంత వివాహ కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. మరి అనేక మంది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఏ విధముగా ఉండాలో మరి చక్కగా దేవుని వాక్యము ద్వారా వారిని బలపరిచారు.
మరి రాత్రి అంతా చెప్పవలసినటువంటి అవసరం ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇరువురు కూడా మరి దేవుని యొక్క బిడలగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి బిడలగా మనము చూస్తూ ఉన్నాం. మరి నూతనముగా జతపరచబడినటువంటి బిడలు ఏ విధముగా దీవించబడాలి, ఏ విధముగా ఆశీర్వాదింపబడాలో ఒక వచనాన్ని నేను చూపిస్తాను. పరిశుద్ధ ఆలేఖన గ్రంథములో నుండి యెషయా గ్రంథము మొదటి అధ్యాయం, పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనాన్ని ఒక మాటను మనం చూద్దాం. మీరు సమ్మతించి నా మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. మీరు సమ్మతించి నా మాట విని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ప్రిలారా, మరి నూతనముగా జతపరచబడినటువంటి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వారు సమ్మతి కావాలి. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరి మాటకు ఒకరు లోబడి దేవుని సన్నిధిలోనికి వారు వెళ్ళినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు, వారిద్దరుగా కలిసి ప్రభువుని స్తుతించినప్పుడు ఈ భూమి మీద మంచి పదార్థాలు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితంలో ప్రభు ఇవ్వాలంటే మీరిద్దరూ కూడా ఏం చేయాలండి, సమ్మతి కలిగి ప్రభువుని ఆరాధించాలని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అనేకమైన భార్యాభర్తలు మనం చూస్తూ ఉన్నాం, అనేకమైన కుటుంబాలు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. అంటే దానికి గల కారణాలు ఏమిటి అంటే వారి యొక్క వైవాహిక జీవితంలో, వారి కుటుంబాలలో సమ్మతి లేని కారణము చేత దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. అందుకే ఆమోసు గ్రంథకర్త అంటాడు, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుతురా అంటున్నాడు. కాబట్టి భార్యాభర్తలు, ఒక వ్యక్తి ఒక బండికి పోల్చాడు. ఇదివరకు చాలామందికి ఏముండేయండి, రెండెడ్ల బండ్లు ఉండే. ఆ పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెని బండికి పోల్చి కుడివైపునేమో ఎడి ఉంటుంది, ఎడం వైపునేమో పప్పు ఉంటుంది. పప్పును తోలినప్పుడు దాని వైపు కదా తిరుగుతుంది, ఎడి అని చెప్పినప్పుడు దాని వైపు కదా తిరుగుతుంది. ఆ బండి చక్కగా రెండు కలిసి లాగినప్పుడే సజీవముగా ఆ బండి సాగుతుంది. ఒకటో పక్కకి ఒకటో పక్కకి లాగిందనుకోండి, ఆ బండి నడిపేయండి యజమానుడు దానిని తోలలేడు. అలాగే ప్రియులారా, మరి నూతనముగా జతపరచబడినటువంటి బిడ్డలిద్దరూ కూడా ఈ భూమి మీద మంచి పదార్థాలు వారు అనుభవించాలంటే మరి ఒకరినొకరు మరి అర్థం చేసుకుని మరిద్దరు కూడా మరి చెప్పవలసినటువంటి పని లేదు. ఎందుకంటే వారిద్దరూ కూడా చక్కటి మరి చదువులు వారు చదివారు, మంచి జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు. మరి మా కుమార్తె అయితే చక్కగా మంచి ఉద్యోగం చేస్తూ ఉంది, డెంటల్ ఆసుపత్రిలో చక్కగా మరి ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉంది. మరి అల్లుడు గారు కూడా మరి మా పిల్ల తీసుకెళ్తాదో మా పిల్లని ఈయన తీసుకెళ్తాడో తెలియదు కానీ మరి ఈయన కూడా మరి ఒక ఉన్నతమైనటువంటి మరి చదువులు చదువుకొని వీరిరువురు కూడా ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే దేవుని యొక్క దీవెనలు వారు జీవితంలో వారు పొందుకోవాలని నేను వారికి తెలియజేస్తున్నాను. ఒక మాటను నేను చెప్పి ముగిస్తాను. ఇలాగే భార్యాభర్తలంట నూతనముగా పెళ్లి చేసుకున్నారు, వారిరువురు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినటువంటి వారు, దేవుని వాక్య ప్రకారముగా జీవిస్తున్నటువంటి వారు. వారిద్దరూ ఎక్కడికి కలిసి వెళ్తున్నా ఒకరినొకరు ఏం చేస్తూ ఉండేవారండి, మరి చెయ్య పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక కాలువ ఉండేది,
ఆ కాలువకు ఒక చిన్న పట్టి వంతున ఉన్నది. ఆ వంతున మీద నుంచి అవతలకి వెళ్ళాలి, యువతలకి రోజు రావాలి. అయితే వాళ్ళిద్దరు కూడా చక్కగా మరి అడుగులు అడిగేసుకుంటూ చాలామంది అంటూ ఉండేవారు, జంట అంటే అలా ఉండాలరా, వారు చూడు ఎంత అన్యోన్యంగా చక్కగా వారు జీవిస్తున్నారని చెప్పి అనేక మంది చెప్పుకునేవారంట. కొంతమంది తొంటర్లు అక్కడ గూటి పిల్ల ఆడుతూ ఒరే రోజులు చూడ ఎంత చక్కగా వెళ్ళి వస్తూ ఉన్నారో అని వారు చెబుతూ ఉన్నప్పుడు ఒకడన్నాడంట, చూడరా నేను వాళ్ళని ఈ క్షణమందే వారు దెబ్బలాడుకునేటట్లుగా నేను చేస్తాను. అబ్బే నువ్వు చేయలేవు, బెట్టెంత 100 రూపాయలు. ప్రియులారా, ఆ 100 రూపాయలు బెట్ట కాశాడు. వీళ్ళిద్దరికీ ఏమి రప్పించాలండి? దెబ్బలాట రప్పించాలి. కాబట్టి ఈ దెబ్బలాటతో రప్పించాలి కాబట్టి వీళ్ళిద్దరు ఒక రోజుని ఆ వంతును దాటి అవతలకి వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే ఒక తొంటరు పరిగెత్తుకుని వచ్చి ఆ వంతుని గాడికి వచ్చి పెండ్లి కుమార్తె చెవిలో ఒక మాట చెప్పాడు, నీతో చెప్పొద్దన్నాడు అన్న మాట చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. భర్త వంతును దాటి అవతలకు వచ్చి ఎవడాడు మరి వాడు పరిగెత్తుకుని వచ్చి నీ చెవిలో ఏంటో చెప్పి వెళ్ళాడు, ఏంటి నీ చెవిలో చెప్పినటువంటి మాట ఏంటి, అసలు ఎవడు వాడు నీకు దగ్గర ఏంటి అంటే అన్నదంట, నీతో చెప్పొద్దన్నాడు. ఏమైపోయిందండి? వాడేం చెప్పేలాడు, నీతో చెప్పొద్దన్నాడు అన్నటువంటి మాట చెప్పి వెంటనే అయ్యగారికి ఏమొచ్చిందండి, కోపం వచ్చింది. నాతో చెప్పొద్దన్నటువంటి మాట ఏంటి, ఏంటి ఆ మాట, చెప్తావా చెప్పవా, ఏంటి ఏం చెప్పాడంటే నీతో చెప్పొద్దన్నాడు. అక్కడి నుంచి ఏమొచ్చిందండి, అయ్యగారికి కోపం వచ్చి మరి ప్రేమించవలసినటువంటి వాడు మరి ద్వేషించడం కొట్టడం తిట్టడం ప్రారంభిస్తే అప్పుడు మరలా ఆ తొంటరు పరిగెత్తుకొచ్చి అయ్యా మిమ్మల్ని ఇద్దరిని కూడా విడదీయడానికి పందెం కాశాడండి, అంతేగాని ఇదేంటి జరిగిందనే విషయం చెప్పినప్పుడు ప్రియులారా మరలా వారిరువురు కూడా ఐక్యత కలిగి, మాల్యుడు గారు అలాంటి వారు కాదండి, మరి మా పాపను చాలా ప్రేమిస్తాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మీ యొక్క వైవాహిక జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు, ఈ భూమి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మంచిది, చక్కటి శుభాలు తెలియపరిచినటువంటి దేవుని సేవకులు సిహెచ్ ఆనందరాజు గారికి, ఆనంద్ కుమార్ గారికి, కుమారరత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది పిల్లరా, మరి సమయం చాలా అవుతుంది, మరి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి ఆనందరావు గారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సీనియర్ రిటైర్డ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరము. ఆయన కూడా మరి కొన్ని నిమిషాలు శుభాలు తెలియపరచాలని ప్రేమతో వారిని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. వయసులో చాలా పెద్దవారు, అనుభవస్తులు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. ఆయన శుభాలు ముగించే లోపల కేకు ఇక్కడ అరేంజ్ చేయాలని కూడా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. హలో, క్రీస్తు నందు మిక్కిలి పిరిగిల్లారా, ప్రభువును రక్షకుడైన త్రియక దేవుని నామమున మీ అందరినీ కూడా మిస్టర్ అండ్ మిస్సెస్ హెప్స్బాన్ నవి ఈ వధువర్ల యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేసిన మీ ఎల్లరిను, కందికట్ల వారి తరపున ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ వధువరులను ఉద్దేశించి దైవ సేవకులు దైవ సన్నిధి నుండి చక్కటి వర్తమానం, వారి వైవాహిక జీవితమునకు కావలసినటువంటి హెచ్చరికలతో కూడినటువంటి వర్తమానం అందించినటువంటి పెద్దలకు,
ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న యవ్వన పాస్టర్, వాట్స్ యువర్ గుడ్ నేమ్? రాజ్ బాబ్ ఫ్రమ్ కేశవదాస్ ఫార్మ్, యామ్ ఐ కరెక్ట్? மனசுல ஆயிரம் கங்கசம் வந்துகிட்டு ஏதாவது வாழ்க்கையில சாதிக்க முடியாதான்னு காத்துட்டு இருக்கிற எத்தனையோ இளைஞர்கள் இந்த வாழ்க்கைக்காக கனவுகளை தொலைச்ச பல பேர், அந்த கனவுகளுக்காக வாழ்க்கையே தொலைச்ச சில பேர், அப்படி வாழ்க்கையை தொலைச்சு ఇంకేమంటారు అంటారు మాట్లాడుతున్నాడు చెప్తుంటే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగునా పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఓకే, కనుక ఈ వాక్య భాగంలో సంఘము ఏ విధంగా క్రీస్తుకు లోబడుతుందో మా మనవరాలు హెప్షిభా నవీన్కు లోబడి జీవించాలని భక్త పావులు ఇస్తున్నటువంటి సందేశం. కనుక వీళ్ళిద్దరికీ ప్రేమ, ఇంకేమన్నాడు, లోబడుట, ఇవి ఈ ఇరువురిలో ఉంటున్నట్లయితే వీరి వైవాహిక జీవితంలో దేవుడు ప్రథమ వక్తగా ఉండి వారి వైవాహిక జీవితాన్ని జీవిస్తానని దీవిస్తానని చెప్పేసి భక్త పౌలు బయలుపరుస్తూ ఉన్నాడు. అదే పౌలు అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 నవీన్ ఏముంది? వెరీ గుడ్, ఐ డోంట్ నో, మరి దగ్గర చూస్తే వేరేగా కనపడుతున్నాయి. నేను అడిగిన దానికి సమాధానం మాత్రం ఇట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. పాన్పు నిష్కళంకమైనది. ఆర్ యూ పాస్టర్ వాట్? ఐ హ్యావ్ ఎ డౌట్. ఓకే, అయితే పిల్లలారా ఇక్కడ మనం చూస్తే నవీన్ ఘనమైనది ఎన్ని మాటలు, ఘనమైనది ఎన్ని అక్షరాలతో ఉంది?
ఫస్ట్ గారు వా వా వెరీ గుడ్ అమ్మా ఎప్సివా మీ ఆయన చెప్తుంది ఎన్ని మాటలు ఫైవ్ ఫస్ట్ లెటర్ ఘ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడుంది అది? ఎవరు చెప్పండి? శివా చెప్పేస్తుంది. యెషయా 57:15 వాక్యంలో మనం చూసినట్లయితే ప్రవక్త యెషయా అంటున్నాడు, ఈ వివాహ వ్యవస్థ దేవుడని యెహోవా ఏర్పాటు చేసి ఉన్నాడని గ్రంథకర్త చేస్తూ ఉన్నాడు. మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్, పరలోకంలోనే ఇది ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. ఈ ఘనమైన కార్యక్రమానికి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అనేటువంటి దేవుణ్ణి మీ యొక్క దాంపత్య జీవితంలో ప్రథమ వక్తగా మీరు ఆహ్వానించినట్లయితే మీ జీవితమే 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తూ ఉంది. 2 అక్షరం ఏమిటి? నా ఘన, నా మీన్స్ నమ్మకం. పైగా ఇందుకో ఖర్చు చెప్పారు ఆయన ఏం చెప్తున్నాడంటే నీ చెప్పొద్దు అన్నాడు. అటువంటి విషయాల్లో ఈ వాక్య భాగం ఏం చెప్తుందంటే నమ్మకం, మీ ఇద్దరిలో ఒక్కరి ఏడలో ఒకరు నమ్మకంగా ఉండాలి, దేవుని వాక్యంలో నమ్మకంగా ఉండాలి. నమ్మటి నియమాలనైతే నమ్మవానికి ప్రతిదీ సాధ్యం. కనుక ఈ విధంగా మనకు బయలుపరుస్తుంది. మరొక అక్షరం ఏముంది? మైత్రి మీన్స్ నవీన్ స్నేహం. కొన్నిసార్లు మీరు స్నేహితులుగా కూడా ఉండాలి, ఒకరి ఏడల ఒకరు నమ్మకంగా ఉండాలి, కొన్ని స్నేహం కలిగి ఉండాలి. నేను భర్తను నేను చెప్పిన మాట వినాలని మా మనవరాలు ఎప్పుడు ఇబ్బంది పెట్టుకు. ఓకే, మైత్రి. యెషయా 41:8 వాక్యంలో చూస్తే ఏముంది? చదువు పాస్టర్ గారు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం ఏమయ్యాడు దేవునికి? అబ్రహాంని ఏ విధంగా దీవించాడు దేవుడు? అత్యున్నతమైనటువంటి మీరందరూ మనమందరం కూడా ఈరోజు అబ్రహాం కుమార్తెలమై ఉన్నాం. కనుక ఇంకేమన్నాడు యాకోబు? కనుక ప్రియ దేవుని పెట్టినారు ఇక్కడ, కొన్నిసార్లు మీరు ఇద్దరు స్నేహశీలలుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశమైంది. అబ్రహాం దేవునికి స్నేహితుడిగా ఉన్నందున దేవుడు అబ్రహాముని దీవించి ఉన్నాడు. కనుక మరింకో వాక్యం ఉంది, మైనా మీరు ఒకరి ఎడల ఒకరు నడవాలి. దేవునితో నడిచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేంటి? వెరీ గుడ్. మా మనోరాలు చెప్పిందండి ఈ విషయం. ఆదికాండము 5:23 మనం చూస్తే ఆనుకు దేవుని నమ్మింది కదా, ఆయన ఎంతకాలం నడిచాడు దేవునితో? నడిచిన తర్వాత ఏమయ్యాడు? పరలోకానికి ఎత్తబడ్డాడు. కనుక దేవునితో నడవాలి. మీరిద్దరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దేవుని యొక్క వాక్యం అనే బాటలో నడవాలని చెప్పేసి వాక్యం యొక్క ఉద్దేశమై ఉంది. కనుక ఈ విధంగా దేవుని యొక్క మహాగణుడైనటువంటి యెహోవాను మీ కుటుంబానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకుని ఆయనను మీరు ఆహ్వానించినట్లయితే, నమ్మకంగా ఉన్నట్లయితే, మరి దేవునితో స్నేహంగా ఉన్నట్లయితే, ఆఖరిగా ది మీన్స్ దీవెనలు ద్వితీయోపదేశ కాండం 28:1 కొన్ని వాక్య భాగాలు చూసినట్లయితే మా మనోరాలు చదువుతుంది. చదువు బాబు.
నీవు నీ దేవుడైన యెహోవా అమ్మా మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొని నేడలా ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదువు, ఫలములో దీవించబడదువు, గర్భ ఫలములో దీవించబడదు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదు. ఈ దీవెనలన్నీ ఈ ఐదు మాటలు మీ వైవాహిక జీవితంలో అలవర్చుకొని సృష్టికర్త అని యెహోవాను మీ జీవితం మీ కుటుంబానికి ప్రథమ వక్తగా ఏర్పాటు చేసుకుని జీవించినట్లయితే, ప్రభుత్వం నడిచినట్లయితే మీ వైవాహిక జీవితంలో ఏ సమస్యలు రాకుండా ప్రభు మీ మార్గమును సరళం చేస్తానని అభయమిస్తూ ఉన్నాడు. అందుకే అయ్యగారు సెలెక్ట్ చేసి చక్కని వాక్యం ఏమన్నాడు, 128వ కీర్తనలో ఏమన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. అటు ఆశీర్వాదములు మీ వైవాహిక జీవితంలో దేవుడు మీకు కలుగు చేయాలని. మా అల్లుడు నవ్వుతున్నాడు ఎందుకు అంటే విజయ కుమార్ గారండి, ప్రియ దేవుని పెట్టారా ఈ విషయాన్ని మీరు గ్రహించి గమనించి కనుక ఈరోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యంలో ఏం చెప్పబడుతుందంటే ఏముందండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మా మనవరాలు మంచి గుణవతి. నవీన్ నీ అదృష్టవంతుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు మీ యొక్క దాంపత్య జీవితమును దీవించాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించను కాక సమయాన్ని ఇచ్చినటువంటి సేవకునికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. మంచిది. మరి ఆనందరావు గారు ఆనందంగా ఐదు మాటలు చెప్పారు, దేవునికి స్తోత్రం కలుగును గాక కదా, అందరినీ కూడా ఆనందింపచేశారు. మరి ముఖ్యంగా మరి పెండ్లు కుమారుణ్ణి పెండ్లు కుమార్తెని మరి ఆనందింపచేసిన విధానాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దీనికంటే ముందుగా ఒక ప్రత్యేకమైన పాట అయిన తర్వాత ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. ఆ కేక్ కటింగ్ కార్యక్రమము వెంటనే ముగింపు ప్రార్థన ఉంటుంది, కనుక ఎవరు కూడా కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కనుక ఇంకా చాలా సమయం ఉంది, వచ్చేస్తారు. ఈ సమయంలో సువార్త గాయకురాలు గారు సునీత గారు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరము. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ పాట పూర్తయ్యే లోపల పెండ్లు కుమార్తె యొక్క తల్లిదండ్రులు మరి పెండ్లు కుమారుడి యొక్క దరపు నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు వారి తల్లిగారు వారి యొక్క అక్కగారు బంధువులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాట అయిన అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమము కారుపల్లి విజయ్ కుమార్ గారు రుస్తుంబాధ నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు వారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రేమతో వారు ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఆర్కెస్ట్రా వాళ్ళు థామస్ గారి యొక్క టీం గారు టీం వారు త్వరగా రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను.
ప్లీజ్ ఈ సమయంలో కార్పెల్ విజయ్ కుమార్ గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం ఇచ్చినటువంటి దర్శనులకు, వేదిక మీదటువంటి దర్శనులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నూతనంగా జతపరచబడినటువంటి నూతన నవవధువులకు, నూతనంగా జతపరిచినటువంటి నవవధువులకు నా ప్రత్యేకమైనటువంటి శుభాములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
చక్కటి పాట పాడి వినిపించినటువంటి సువార్త గాయకినిరాలు సుజా సునీత గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పాట అయిన తర్వాత పల్లవి చరణం మాత్రమే పాడాలి, పెళ్ళికూతురు వచ్చే లోపులో పాట ముగించాలి. సువన్ రాజు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. చిన్న అంతరాయం దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఆ సమయంలో సువన్ రాజు గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. పెండు కుమారుడు పెండు కుమార్తెని లేచి నిలబడితే ఆ పెండు కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. త్వరగా పెండు కుమారుడు యొక్క తల్లిదండ్రులు పెండు కుమార్తె యొక్క తల్లిదండ్రులు త్వరగా రావాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందరూ కూడా పెండు కుమారుడిని పెండు కుమార్తెను విష్ చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయొద్దు. జాన్ వెక్సల్ గారు, జీవామణి గారు, వారి యొక్క కుమారుడు ప్రవీణ్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నారు. ఈ జగతి కన్నమునుపే ప్రభు చేసెను ఈ కార్యము. పెండు కుమారు యొక్క తరపు నుంచి వచ్చినటువంటి బంధువులు కూడా ప్రభు చేసెను ఈ కార్యము. ఈ ఊరి హృదయాలలో కలగాలి ఈ భావము, ఈ ఊరి హృదయాలలో కలగాలి ఈ భావము. విల్సన్ ప్రవీణ్ గారు స్థిరపరచిన కార్యము, బ్రదర్ విల్సన్ ప్రవీణ్ గారు కూడా స్థిరపరచిన కార్యము. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, త్వరగా దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. Rare 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 re Rare 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 re Rare 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 re
మంచిది, చక్కటి పాట పాడి వినిపించిన తమ్ముడికి వందనాలు తెలియజేస్తున్నాను. విల్సన్ ప్రవీణ్ గారు, మరి ఎక్కడున్నా మీరు వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. విల్సన్ ప్రవీణ్ గారు ఈ సమయంలో మరి కారుపల్లి విజయ్ కుమార్ గారు మరి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రార్థించి కొనసాగించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. బ్రదర్ విల్సన్ ప్రవీణ్ గారు ప్లీజ్. హలో హలో హలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి యొక్క చక్కని సమయంలో మరి ఎప్సిబా నవీన్ మరి వివాహమైన తర్వాత మొట్టమొదటిసారిగా వారి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ మరి వారు ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉండి ఉన్నారు. ఆ న్యూ కపుల్స్ ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు ఇద్దరు కూడా. మరి దేవుడు వీరిని వీరి యొక్క దాంపత్య జీవితాన్ని రాబోయే దినాల్లో మరి గొప్పగా దీవించాలని ఆస్వాదించాలని, మరి ఇసాకు రెబకాను దీవించినట్లుగా మరి వీరిద్దరు కూడా గొప్పగా దీవించబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో దయచేసి మీరు అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ గణనీయమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క చక్కని సమయంలో ప్రభా మేమందరము కూడా ఎప్సిబా మరిదిగో ప్రభ నవీన్ యొక్క మరి వివాహమయ్యున్నది గనుక ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో మేమందరము కూడా ప్రభ పాల్గొని మొట్టమొదటిసారిగా వివాహమైన తర్వాత వారు మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మేము జరిగిస్తూ ఉన్నాము ప్రభ. ఇదిగో తండ్రి మరి నూతన వధువరులు ఇద్దరూ కూడా మరి ఒకరికి ఒకరు ప్రభ వారు కేక్ తినిపించుకొని చుండగా మరి కేక్ ఎంత మధురంగా ఉందో వారి యొక్క జీవితాలు కూడా అంతే మధురంగా సంతోషంగా సాగేలాన్ని కృపించను ప్రభు. ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజానంత విస్తారమైన దేవులు వారిపై కుమ్మరించమడుగుతూ ఉన్నాను. మరి ఎప్సిబా యొక్క తల్లిని తండ్రిని మరిదిగో ప్రభు బ్రదర్ని మీరు ఆశ్రవదించి దీవించండి ప్రభు. మరి నవీన్ గారి యొక్క మరిదిగో ప్రభు వారి యొక్క అక్కగారిని బాబుగారిని తల్లిగారిని వారందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోమడుగుతూ ఉన్నాను. ఈ రోజు ప్రభు మరి ఘనమైన వివాహము ఘనంగాను మర్యాదగాను సంతోషకరంగా మీకు మహిమకరంగా జరిగిందని మేమందరము నమ్ముతూ ఉన్నాము తండ్రి. మరి అనేక మంది దైవ సేవకులు వారిద్దరిని కూడా దీవించి ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మేమును ప్రభు వారిని ఆశ్రవదిస్తూ ఉన్నాము. మా దేవుని కంటే మీ దేవుని గొప్పవు గనక సియోనులో నుండి నీ దయగల హస్తాన్ని వారిద్దరిపై ఉంచండి ప్రభు. వారి జీవితాంతకాలము కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి యొక్క సంసార జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతూ రాబోయే దినాల్లో సుఖ సంతోషాలతోనూ గొప్ప ఐశ్వర్యంతోనూ ఆయుష్తోనూ బిడలతోనూ కలకాలము కూడా వారు సంతోషంగా ఉండేలా నీ కృపించమని ఇక్కడ తలలు వంచిన మమ్మల్ని అందరూ కూడా దీవించమని మా ప్రార్థన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి నామమును వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఈ యొక్క సమయంలో మరి నూతన వధువరులు ఇద్దరు కూడా మరి కేక్ కట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒకసారి
ఆ క్లాప్స్ కొట్టండి. మనకి మరి కెమెరామెన్ సట్టంగా ఉన్నారు, అయినా పర్లేదు బ్రదర్, క్లాప్స్ కొట్టాలండి. బాబు కట్ చేయండి, ఇద్దరు కలిసి కట్ చేయండి. మరి నూతన వధువులిద్దరూ కూడా మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని వారు జరిగిస్తూ ఉన్నారు. వారి కేక్ ఎంత మధురంగా ఉంటుందో వారి యొక్క జీవితాలు కూడా అంతే మధురంగా ఉండాలని మనమందరం కూడా వారి కొరకు చక్కటి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో మంచిది. ఒకసారి అందరము కూడా
ఉన్నంత వరకు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కొనసాగించిన విజయ్ కుమార్ గారికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరూ కూడా లేచి ముందుకు వచ్చినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత వారి బంధుమిత్రులు ఇటు కందికట్ల వారి యొక్క ఫ్యామిలీ వారు అటు గడ్డం వారి యొక్క ఫ్యామిలీ వారు వచ్చి ముందుగా కేక్ తినిపించి పెండ్లు కుమారుని పెండ్లు కుమార్తెను ఆశీర్వదించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో కూడుకుని మనం ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఇంతవరకు ఓపికతో కూర్చున్న మీ అందరికీ, అదేవిధంగా రిసెప్షన్లో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన నవీన్ గారు, ఎప్సభ గారి యొక్క వివాహ కార్యక్రమం అంతా ఉదయకాల సమయం మొదలుకుని నాయన యొక్క రిసెప్షన్ కార్యక్రమం వరకు కూడా మీ యొక్క అధ్యక్షతలో ప్రభు నాయన ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ప్రభా నీ నామానికి మహిమకరంగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఇరువురి యొక్క కలయికలో నాయన గొప్ప సంతోషాన్ని మీరు పుట్టించారు, ఆనందాన్ని పుట్టించారు. బంధుమిత్రుల యొక్క కలయికలో మీరు ఎంతగానో ప్రోత్సహించి ప్రభు నాయన వారి యొక్క ప్రయాణాల్లోనూ సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇరుపక్షాలకి నాయన ఆర్థికంగాను అన్ని రంగాల్లో ప్రభు నాయన మీరు ఆశీర్వదించి మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నూతనముగా జతపరచబడినటువంటి నాయన యొక్క నవజంటను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. సియోనులో నుంచి ప్రభా ఈ జంటను మీరు ఆశీర్వదించండి. వారి జీవిత కాలమంతా కూడా ప్రభు నాయన నీకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమలోను కష్టాల్లోను సుఖాల్లోను అన్ని విషయాల్లో నాయన నీకు మాదిరికరంగా ముందుకు నడిచేటువంటి భాగ్యాన్ని నాయన వీరికి దయచేయండి. నాయన ఇరువురు కూడా నిన్ను ఎరిగినటువంటి బిడ్డలు గనుక నాయన, వాక్యము తెలిసినటువంటి బిడ్డలు గనుక నాయన, వీరి మధ్యలో ఎన్నడూ సాతానికి ప్రభు నాయన స్థానం ఇవ్వకుండా మూడవ ఒక వ్యక్తికి ప్రభు నాయన వీరి జీవితాల్లో స్థానం ఇవ్వకుండా ప్రభు నాయన నీ కృప చొప్పున నాయన ముందుకు నడిచేటువంటి భాగ్యాన్ని నాని వీరికి దయచేయండి. నానిగో ప్రభు నాయన ఇదిగో ప్రభు ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. ఇదిగో ప్రభు నాయన ఈ కార్యక్రమం అంతా ఇంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఆర్కెస్ట్రా వాయించిన బిడ్డలు బట్టి, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డలు బట్టి, భోజనాలు ఏర్పాటు చేసిన బిడ్డలు బట్టి, వడ్డించినటువంటి బిడ్డలు బట్టి, స్థానిక యూత్ వారు పెద్దలు బట్టి నాయన, ఇదిగో ప్రభుని సహకరించినటువంటి ప్రతి వారి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో ప్రభా యొక్క పెండ్లి కార్యక్రమాన్ని నాయన ఇదిగో ప్రభ ప్రారంభించిన మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభ అనేక మంది ప్రార్థించారు, అనేక మంది ప్రభ ప్రోత్సహించారు. వారందరికీ తగిన దీవిన ఆశీర్వాదాలు మెండిగా మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచండి. నాయన ఇదిగో ప్రభు నాయన ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. నాయన వీడియో అందిస్తున్నటువంటి బిడ్డల బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు నాయన ఇగో ప్రభు జాన్ విక్టర్ గారు వారి యొక్క పరిచర్యను, వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి. నాయన ఇగో ప్రభు పెండ్లు కుమారుడు, పెండ్లు కుమార్తె చేసుకున్నటువంటి ఉద్యోగాల్లో కూడా మీరే తోడయ్యండి. మీ నామములో మహిమ తెచ్చుకుని కృప చూపించమని. ఇదిగో ప్రభు ఇంతవరకు మీరు సహాయం చేశారు, ఇక ముందు కూడా మీరు చేయబోతున్నటువంటి సహాయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా చిన్న ప్రార్థన మీ పాద సందుకు చేర్చుకుంటారని. ఇగో ప్రభ మరొకసారి సియోనులో నుంచి ప్రభు నాయన ఈ నవదంపతులను దీవించి ఆశీర్వదించమని. వేదికను అలంకరించినటువంటి సేవకులందరినీ కూడా వారి వారి యొక్క పరిచయలు కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసునామాన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవునిండి కుమారుడు యేసుక్రీస్తు వారి కృప నుండి పరిశుద్ధాత్మక సహవాసం మనకును మన కుటుంబాలకును, నవీన్ గారి యొక్క సంపూర్ణ కుటుంబానికి, ఎప్సిబ గారి యొక్క సంపూర్ణ కుటుంబానికి, అదేవిధంగా నూతనముగా జతపరచబడినటువంటి ఈ ఇరువురి బిడ్డలకును, వచ్చినటువంటి బంధుమిత్రులకును, సహకరించినటువంటి వారికి, సేవకులకును ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలము తోడయుండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశనామునికే జయం, ప్రవేశనామును సంపూర్ణ విజయం, అపవాదికి అంత నాశనం, ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ నూతన వధువులిద్దరినీ కూడా దేవుడు సియోన్లో నుంచి మరొకసారి ఆశీర్వదించి వారి జీవిత కాలమంతా కూడా కృపాక్షామములే వారు వెంట వచ్చునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో సేవకులు అందరూ కూడా వచ్చి ఒక ఫోటో దిగిన తర్వాత కందికట్ల వారి యొక్క ఫ్యామిలీ వారు చాలామంది ఇక్కడ ఉన్నారు, సువర్ణ రాజు గారి యొక్క ఫ్యామిలీ కుటుంబాలుగా ఒక్కొక్కరుగా కుటుంబాలుగా వచ్చి జాన్ విక్టర్ గారి యొక్క అక్కగారు మరియమ్మ గారు వారు కూడా వేదిక మీదకి రావాలని
ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి సేవకు. మధురిమలోలికే మమతల మను
పుష్పానంద గారి ఫ్యామిలీ, ఇంకా జీవమణి గారి యొక్క అక్క చెల్లెలందరూ కూడా, వారి యొక్క మేనగాళ్ళు మేనల్లుళ్ళు రందరూ కూడా ఈ స్థలంలోనికి రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. మరి నాటి కందికట్ల వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి విచ్చేయించినటువంటి బంధువులకు, స్నేహితులకు, గ్రామస్తులందరికీ కూడా కందికట్ల వారి కుటుంబం పక్షాన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి దయచేసి నూతన వధువులను ఆస్వాదించవలసిన వారు ప్రతి ఒక్కరు కూడా మరి మా ఫాలో జీసస్ మ్యూజిక్ టీం తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మరి జాన్ మోషే గారికి, భూషి జాన్ మోషే గారికి, అదేవిధంగా సన్నీ సౌండ్స్ వారికి, మా టీం తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయచ్చు. కందికట్ల వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయచ్చు. మరొక పాట పాడుకుని దేవుని నామమున మహిమపడతాం.
మరి దయచేసి గమనించండి. మరి పెండ్లి కుమారుడు, దరుపు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు, జైబీమ్ యూత్ వారు మరి దయచేసి నూతన వధువులను ఆస్వాదించవలసిందిగా వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని వారికి తెలియజేస్తున్నాము.
గ్రహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు. కాలాలో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు. గ్రహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు. కాలాలో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు. దంపతులను
బాల్యకాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే I love you.
గుణవతి అయిన వారి దొరుకుటే అరుదూర, గుణవతి అయిన వారి దొరుకుటే అరుదూర, ముత్యము కన్న